కడప కడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చీడికాడ మండలం మంచాల గ్రామంలో కడప కడపకు పర్యటించారు డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి కడపలో హారతలు పడుతూ పూలమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ముత్యాల నాయుడు ఆదేశించారు. కాగా జనం పథకాల అమలు తీరుపై హర్షం వ్యక్తం చేసి సీఎం జగన్ మెచ్చుకున్నారు. గ్రామంలో పర్యటిస్తున్న సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పలు సమస్యలను గుర్తించి సదరు అధికారులను సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి సందర్శించి పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. పిల్లల పౌష్టికాహారం అమలు తీరును ఆరా తీశారు. ఐదు పరిశ్రమకి వచ్చింది కదా, ప్రశ్న వస్తుంది కదా, 1750 వస్తుంది కదా, ఇంట్లో ఇంకా మీరు జగన్ ఇస్తున్నాడా, మీకు కూడా ట్యాబ్ ఇచ్చేస్తాము. ఇంటి ఇంటికి మీ ఇంటికి కాదు, ఈ ఊళ్ళో ఎన్ని ఉంటే అన్ని ఇంటికి కూడా ట్యాబ్ ఇచ్చేస్తా. ఓకేనా, ఎల్ ఇచ్చేస్తున్నారా, మీ ఇంటి కొలాయి కూడా ఇస్తానులే. వసతివన రైతు భరోసా చేత 1750 వచ్చేస్తుంది. నేను జగన్ ఇచ్చాడు, మీ ఇంటికి కూడా కొలాయి ఇవ్వమన్నాడు, త్వరలో వేస్తాను. మీ ఇంటి కొలాయి ఇవ్వమన్నాడు, ఇచ్చేస్తాను. మహాలక్ష్మి అమ్మ ఇవే ఇవేనా, హాస్పిటల్కి వెళ్ళావు, వైద్యం చేయించుకున్నావు, కానీ ఎప్పుడే చెప్తుంది వెల్ఫేర్ రెడీ వెల్ఫేర్ సర్టిఫికేట్లు సెంట్రల్ సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయని చూసుకొని చూపిస్తాను. ఉమాదేవి ఇవేనా, వసతి దీవెన, పిల్లలు చదువుకుంటున్నారు, అమ్మ చేతి డబ్బులు వచ్చాయి, ఆసరా డబ్బులు వచ్చాయి, సబ్సిడీ వచ్చింది, విద్యాదీవెన వచ్చింది, రైతు భరోసా వచ్చింది, పెన్షన్ వస్తుంది, ఇన్ని స్కీమ్లు ఇచ్చాడు మీ అన్న.